Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సూపర్ సిక్స్ బండారం బయటపడే టైం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో కొన్నింటిని మాత్రమే అమలు చేసింది. ప్రధానంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచడంతో పాటు తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి రోజు నుంచి లాంచ్ చేస్తోంది. ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, మెగా డిఎస్సి వంటి వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలి రోజునే సంతకాలు చేశారు. కానీ సూపర్ సిక్స్ హామీలలో 1-2 మాత్రమే అమలు చేయడంతో ఇటు ప్రజలలో కొంత అసంతృప్తి అయితే ఉంది. అదే సమయంలో విపక్షాలకు విమర్శలు చేయడానికి ఒక దారి దొరికినట్లయింది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల గురించి తీర్చేసే సమయం దగ్గర పడింది. బడ్జెట్ సమావేశాలలో వీటిపై స్పష్టత రానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్నాళ్లైనా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనివల్ల సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టత రాకుండా ఉంది. తల్లికి వందనం లాంటి ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి నెల నుంచి అమలు చేయడానికి సిద్ధమని మంత్రుల ప్రకటనతో తెలిసినా దానికి ఎంత నిధులు కేటాయిస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కూడా అంతే. త్వరలో అంటూ మంత్రులు ఊరించడం మినహా నిధుల కేటాయింపు, అమలు తేదీపై స్పష్టత రాకపోవడంతో దీనిపై విపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 2వ వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. నవంబర్ 11వ తేదీన గవర్నర్ ప్రసంగాన్ని నిర్వహించే వీలుంది. నవంబర్ 12వ తేదీన రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తులు కూడా ప్రారంభించారు. దాదాపు బడ్జెట్పై అంకెలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఎక్కువ నిధులు అవసరం. అందుకు అవసరమైన నిధుల సమీకరణపై అనేక రకాలుగా అధికారులు ప్రయత్నాలు చేశారు. కొంతమేరకు సఫలమయ్యారు. కానీ సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నది అధికారుల వాదన. ఇప్పటికే 5 నెలల్లోనే కొత్త ప్రభుత్వం 47,000 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించింది. ఇంకా తేవాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సానుకూలత ఉండడంతో భవిష్యత్తులో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ప్రతి పద్దుకు ఖచ్చితంగా లెక్కలు బడ్జెట్లో చూపించాలి. అందుకే సూపర్ సిక్స్ హామీలకు ఏ మేరకు నిధులను కేటాయించనుందన్నది నవంబర్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో తేలనుంది. అప్పటికి కానీ హామీల అమలుపై కొంతమేరకు స్పష్టత రానుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.